Namaste, welcome to One India News. కర్ణాటక మద్యాన్ని తీసుకువచ్చి ఏపీలో అమ్మడం నిషేధం అని తెలిసినా కొంతమంది తరచూ కర్ణాటక మద్యం ఏపీలో విక్రయాలు చేస్తున్న వారి భరతం పట్టారు పోలీసులు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామ సమీపంలో ఇద్దరు వ్యక్తులు 660 టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా తిరుపల్ నాయక్, నాగేంద్ర నాయక్లను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఏ రమేష్ బాబు పేర్కొన్నారు. అలాగే పెనుకొండ సమీపంలో ఎస్కేడి సర్కిల్ నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 లారీల 5 కేసుల కర్ణాటక మద్యం, 250 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని చిరంజీవి, వన్నూరప్ప అనే ఇద్దరు లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇవి వచ్చేసి మొత్తం 12 కేసులు మందు. ఈరోజు ఇక్కడ మీడియా సమావేశం ఏమంటే, నిన్నటి రాత్రి రాబడిన సమాచారం మేరకు పెనుగొండ డిఎస్పి మేడం ఆదేశాల మేరకు, పెనుగొండ సిఐ సార్ యొక్క సూచనల మేరకు అక్రమంగా మద్యం కర్ణాటక నుంచి అనంతపూర్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో నేను మరియు నా సిబ్బంది అందరూ కలిసి హైవే మీద వెహికల్ చెక్ చేయడం జరిగింది. ఎస్కేడి సర్కిల్లో సమాచారం మేరకు ఆ వెహికల్స్ని తనిఖీ చేయగా ఇద్దరు ముద్దాయిన చిరంజీవి మరియు వన్నూరప్ప, వీళ్ళిద్దరు కూడా చెన్నకొత్తపల్లి మండలానికి సంబంధించిన వారు. వీళ్ళు కూల్ డ్రింక్ లారీల యొక్క డ్రైవర్లుగా పనిచేస్తూ ఉంటూ అక్రమంగా ఈ మద్యాన్ని 2 వాహనాల్లో తీసుకెళ్తూ డబ్బు సంపాదించే అలవాటు పడి ఈ విధంగా తీసుకెళ్లే క్రమంలో నిన్నటి రాత్రి దొరకడం జరిగింది. ఒక లారీలో 2 కేసుల మద్యం, మరొక లారీలో 3 కేసుల మద్యము దొరకడం జరిగింది. లారీని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా శెట్టిపల్లి గ్రామంలో తిరుపాల నాయక్ మరియు నాగేంద్ర నాయక్ అనే ఇద్దరు కూడా మద్యం 2-వీలర్లో తీసుకొస్తూ అమ్ముతుండగా శబ్బువారి సారథ్యంలో మరియు పెనుగొండ పోలీసులైన మేము అందరం కలిసి రైడ్ చేసి అక్కడి నుంచి కూడా 7 కేసుల మద్యం స్వాధీనం చేసుకొని వారిద్దరిపైన కూడా కేసు నమోదు చేసి 2 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది? మొత్తం 4 ముద్దాయిలు మరియు 2 2-వీలర్లు, 2 లారీలు, 12 కేసుల మద్యం. దీని విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుంది.